కవిత గారితో మీకు బాగా పరిచయం ఉందని చెప్పారు కేటీఆర్ కేసీఆర్ గారు కేసీఆర్ మీరు యుఎస్ లో గాని దుబాయ్ లో గాని చాలా ప్రోమోట్ చేశారు అని చెప్పారు ఎలా వచ్చింది మీకు అవకాశం మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు కవిత గారు నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు పాటలు పాడినప్పుడు బతుకమ్మ ఆల్బమ్ స్టార్టింగ్ జాగృతి పెట్టిన టైంలో బతుకమ్మ పాటలు ఆల్బమ్ చేస్తుండ్రు ఒకటి ఆ చేస్తున్న టైంలో నాకు ఒక పాట చిత్తు చిత్తుల బొమ్మ మీ పాట వినే ఉన్నాను చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందే తీసుకరమణి నీళ్ళకుపోతే రాగి బిందే తీసుకరమణి నీళ్ళకుపోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన ఈ పాట రికార్డింగ్ ఎంత ఫేమస్ అయిందో తెలుసా అవును చాలా ఎంత ఫేమస్ అంటే ఈ రోజు అటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు యుఎస్ కావచ్చు ఫస్ట్ ఈ సాంగ్ లేదు ఫస్ట్ బతుకమ్మ ప్రతి సంవత్సరం ఈ పాట ఖచ్చితంగా బతుకమ్మ దగ్గర ఉంటుంది యుఎస్ లో మీరు వెళ్ళినప్పుడు ఈ సాంగ్ పాడినప్పుడు మీరే అందరూ తెలిసింది ఆ నేను బతుకమ్మకి ఎక్కడికి సౌత్ ఆఫ్రికా దుబాయ్ బతుకమ్మ మేము ఆట సభలకి వెళ్ళినాం అమెరికా తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి రసమయ బాలకిషన్ అన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా యుఎస్ వెళ్ళినాము ఆ టైంలో ఆట వేదికల మీద కానీ ఇటు దుబాయ్ మస్కట్ సౌత్ ఆఫ్రికా ఈ వీటన్నిటికీ కూడా బతుకమ్మ టైంలో వెళ్ళడము నా పాట వినిపించడం ఆ టైంలో కవితక్క చాలా నేను 10th క్లాస్ ఆ టైంలో 10th ఆ టైంలో ఈ పాట అవకాశం వచ్చింది ఇది పాడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ పాటకి నాకు కేసీఆర్ సార్ కూడా చిత్తు చిత్తుల బొమ్మ పాట మంచిగా ఉందమ్మా అని అభినందించిండ్రు ఒకసారి సడన్గా మేము స్టూడియో ప్రోగ్రామ్కి వెళ్ళినాము వెళ్ళిన దగ్గర అక్కడ నుంచి ఎదురొచ్చిండ్రు అనమాట ఈ పాట మంచిగా ఉందమ్మా అని చెప్పేసి ఇక్కడ మేము బతుకమ్మల ఇక్కడ కూడా మేము పెట్టుకునే బతుకమ్మ ఆడతాం పెద్దమ్మాయి నుంచి ఆ పాట గొంతు నుంచి వచ్చిన పాట మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది విన్నప్పుడల్లా చిన్నప్పుడు నేను చేయలేకపోయాను కనీసం మా పిల్లలు అది అలా సంతోషపడతాయి వీళ్ళు ఏ స్టేజ్ మీద ఏ పాటలు పాడాలి బతుకమ్మ ఏ పాటలు పాడాలి అవన్నీ నా దగ్గర ఒక 1000 పాటలు పేపర్లు అన్నిట్లా ఆర్డర్ వైస్ గా పెట్టుకునేది ఏ పాట అయితే మనం ప్రాణం ప్రజలకు వినిపించాలి ఆ టైంలో సిచువేషన్ బట్టి ఏ పాట పాడాలి అనేది తీసి ఇచ్చారు అన్నమాట వెంటనే నువ్వు ఈ పాట పాడు ఇట్లా మాట్లాడు తెలంగాణ ఉద్యమం ఎందుకు తయారైంది ఎట్లా తయారైంది ఏ స్టేజ్ మీద ఎవరి గురించి మాట్లాడాలి ఏ స్టేజ్ మీద తెలంగాణ గురించి మాట్లాడాలి తెలంగాణ మార్పు ఎట్ట రావాలి ఎన్ని పాటలు నా దగ్గరనే ఉండేది ఎవరు అడ్డం వచ్చిన ఆయన చెప్పిన వర్డ్స్ నేను చెప్పకపోతే నాకు కిందికి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లెందుకు మాట్లాడలేదు నువ్వు ఇట్లెందుకు వాడలేదు నువ్వు ఈ పాట ఎందుకు వాడలేదు అని చెప్పి నాకు ఒక 10 నిమిషాలు క్లాస్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన నేను ఇట్లా చెప్పినా అంటే ఇట్లనే చేయాలి అంతే అంటే ఒక ఆర్డర్గా వెళ్ళిపోవాలి ఈ సిచ్యువేషన్కి ఇట్లా మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా నీకు ఇట్లా ఇట్లా సందర్భాన్ని బట్టి అని చెప్పే అట్లా నేను ముందు నేను వేదిక దిగినా అంటే ఫస్ట్ డాడీ ఫేసే చూసేదాన్ని అంటే నేను మంచిగా వాడినా మాట్లాడినా ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలిసిపోయి ప్రోగ్రామ్ మంచిగా చేసినా లేదా నేను అన్నది ఆయన ఫేస్ లోనే అర్థమైపోయింది ఆయన ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది అంటే పాటలు ఎమ్మడి పెట్టుకొని బతుకమ్మ సాంగ్ అప్పుడు బతుకమ్మ అప్పుడు కేసీఆర్ అప్పుడు కవిత మేడంతో టీం వేయదు కదా ఎమ్మెల్యే తీసుకొని తీసుకొని పోయినప్పుడు రాత్రి పాడాలనుకుంటే ఈ పాటలు ఎమ్మడి ఉండేది అప్పుడు బతుకమ్మ పాటలు తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి పాటలు ఉండేది ధూమ్ధామ్ పాటలు ఒక జిల్లా నాయకుడు పిలుతాడు అక్కడ ఆర్మీ వేరే ఉండేది ఆ మాటలు వేరే ఉండేవి ఇవన్నీ ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు వెనకనే వండుకుంటూ ప్రతి స్టేజ్ ఈ ప్రోగ్రామ్ మేము పోను ఈ ప్రోగ్రామ్ మేము చెయ్యం అనే అట్ట తయారు చేస్తే వాళ్ళని ఎంబడేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఒక్క గంట కాదు 2 గంటలు కాదు 20 గంటలు వాడరు వీళ్ళిద్దరు 20 గంటలు కేసీఆర్ సార్కి కవితక్కకి నోటెడ్ ఏ ప్రోగ్రామ్ అన్నా పిలుస్తారు ఫోన్ చేస్తారు ఎదురు పడంగానే చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు గద్దరన్న పాడిన పాటలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ అందుట్లో మీరు కూడా పాడారని చెప్పి లేదు పాడలేదు కాకపోతే ఆ
స్టార్టింగ్ టైమ్ లో ఒక 5 మినిట్స్ అట్లా మేము కూడా కళాకారుల దాంట్లో పాత్రలో ఆ పాట ఇద్దరు కలిసి ఆ పాట మాతోటి అప్పుడు చిన్న పిల్లలు ఆయన తోటి ఆడినప్పుడు పాడినప్పుడు ఆయన పక్కన చూస్తేనే చాలు అనుకున్న టైంలో సంతోషం అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఆయన పక్కన ఆడుతూ పాడుతూ అప్పుడు ఆ టైంలో తెలంగాణ స్టార్టింగ్ మేము పాటలు పాడింది ఆయనతోటే ఆడినాము ఎక్కువ ఆయనతోటే పాడినాము చాలా మంచిగా మా ఇద్దరిని దగ్గరకు తీసుకొని అభినందించాము అమ్మ అని చెప్పేసి మంచిగా మాట్లాడేవారు మమ్మల్ని విమలక్క గాని గద్దర్ ఆయన ఆయన పాడిన పాటే పాడతాం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మీరు మా ఇంటికి వచ్చి అన్ని అడుగుతుంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చేసిన కష్టాలు చెప్పాలనిపిస్తుంది చెప్పండి సార్ వీళ్ళు తెలంగాణ ఉద్యమం వచ్చింది వీళ్ళకు చిన్న పిల్లలు తెలియదు మనం సీడీలు తీసాం మొత్తం సీడీలు తీసాం అప్పుడు తెలంగాణ ఎంతమంది ఎంత కష్టపడ్డారు అంటే సీడీలతో నాయకుడిని ఉండేది ప్రజా చైతన్య యాత్ర అనే ప్రజల దగ్గరికి పోయినాం మేము ఈమె మాట్లాడింది ఆమె మాట్లాడింది తెలంగాణ గురించి మాట్లాడింది పేపర్ కట్టింగ్స్ ప్రోగ్రామ్స్ చేసిన వీడియోస్ అన్నీ కూడా అవన్నీ కలెక్ట్ చేసి ఒక ఆల్బమ్ లాగా ప్రజా చైతన్య యాత్ర అంటే 100 రోజులు పని చేస్తారు కదా డైరెక్ట్ మేమే అక్కడికి వెళ్ళి ఒక మైక్ పట్టుకొని వెళ్ళి ఇద్దరం పాటలు పాడేది తెలంగాణ గురించి చెప్పడం ఏమొస్తుంది మనకు అనేసి అన్ని కష్టపడి మీరు అంతే కష్టపడకుండా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ స్టేజ్లో ప్రతి ఎవరు ఫోన్ చేసినా అక్కడ 2 గంటల ముందు ఉండి వీళ్ళతో గంటల తర్వాత తుమ్ముదామని చెప్పించిన చరిత్ర రాత్రి అనక పగలనక భయం లేకుండా మా ఇంటనే అన్నం మా ఇంటనే పనులు మా వాళ్ళ దినబెట్టుకుంటూ అరికాల ముందు అనుకుంటా ఇప్పటి వరకు వాళ్ళను ఒక కంట పెట్టుకుంటూ చూసుకుంటూనే ఉంటున్నా వాళ్ళు ఇంకా ఎదిగిపోతూనే ఉన్నారు అది మళ్ళా మీరు మాకు దొరికి మంచి భవిష్యత్తు అయితే మాణికా గారికి అయితే ఉందని చెప్పచ్చు మేడం ఇంకొక విషయం మీరు చెప్పాలి కదా ఈ సాంగ్ అంతా రిలీజ్ అయిన తర్వాత మీకు ఎన్ని ఆఫర్లు వచ్చాయి ఇండస్ట్రీ నుంచి అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం రాలేదు ముందు ముందు వస్తే మాత్రం తప్పకుండా పాడడానికి రెడీగా ఉన్నాను మరి మీకైతే మరిన్ని అవకాశాలు వస్తాయమ్మా 100% నిజంగా ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి రోజుకు ఒక 2-3 సార్లు వింటా ఉంటారు మొన్న వినిపించారు నాకు సాంగ్ అసలు నేనేనా పాడింది అని షాక్ అయినా నేను అసలు డిఎస్పి సార్ అయితే చాలా గ్రేట్ అసలు అయితే చాలా అంటే చాలా బాగా పాడిచ్చారు స్పెషల్ గా సార్ కి థాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మాకు స్టార్ట్ అవుతారు స్వామి స్వామి పక్కన పెడతాము అది కూడా ఇంట్లో ఉన్నది పార్ట్ అది కూడా ఉన్నది పార్ట్ ఈ సాంగ్ కూడా చెప్పాలి నిజం చెప్పాలి చాలా పాటలు ఈమె పాడింది కానీ నాకు బాగా నచ్చిన పాట అంటే చిట్టు చిత్తుల బొమ్మ ఈ పాట ఒకటి ఇటొకటేస్తాను అన్నట్టు ఇప్పుడు గొంతు గొంతు పాట పాడినప్పుడు నేను పాడాలంటే నేను ఎదగాలంటే నేను ఎదగాలి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు బరాబర్ సరే బరాబర్ తర్వాత చూద్దాం ఎవరికో ఒకరికి ఇద్దాం అప్పటి లేదు ఒకటి రెండు చేతులు సపోర్ట్ రెండు ఊడితేనే చాలా మంది మాకు ఒకటే అన్నారు ఏంటంటే పద్మావతి పాట మౌనిక ఆట ఈ రెండు బాగా ఫేమస్ అని అంటే పద్మావతి పాట మౌనిక ఆట వాస్తవానికి మౌనిక డాన్స్ చేస్తారు బాగా ఎక్కువ డాన్స్ చేస్తారు అన్నమాట అట్లా
అప్పుడు పాట ఎక్కువ వేదికల మీద కంటే ఎక్కువ ఈ మాట లేని నాకు పాట లేదు నా పాట లేని ఈ మాట లేదు అనేది జనాలకు పోయింది. మీ వాళ్ళమ్మగారే ఇటు చెప్పలేదు గారు హలో బిడ్డ ప్రేమ సరదాగా లేదు నేను వాళ్ళని ఎట్లా తయారు చేయడానికి ఎంత స్టాండర్డ్ ఉండదు అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా నీట్ గా ఏ భయం లేకుండా మాట్లాడగలరు. నేను చెప్పిందే వాళ్ళు తయారు అంతే నేను ఆటలిందే మాట్లాడగలరు పాడవాళ్ళదే పాడాలి అట్లయితే అప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ సొంత పాటలు పాడుకోవచ్చు ఇంటర్వ్యూ. నిజానికి స్టార్టింగ్ మేము పాటలు పాడినప్పుడు ఈ సినిమా పాటలు కానీ ఇంకా వేరే వేరే పాటలు కానీ అసలు మాకు చెప్ప డాడీ అటువైపు పోనీయలేదు. ఉద్యమం టైంలో మేము అవే పాడినాము. కాకపోతే దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, అది అయిపోయిన పాటలు అప్పుడు దుమ్దాం పాటలు ప్రోగ్రామ్స్ చేసినాం, దాని తర్వాత ఏంటిది అని ఆలోచిస్తే ఇప్పుడు జానపదాలు పల్లె పాటలు ఇవన్నీ మళ్ళీ జనాలకు తీసుకో మళ్ళీ అట్లా అవును ఆ టైంలో అది పాడాలి. దాని నుంచి వెళ్ళి సినిమా అవకాశం వచ్చింది. అంటే ఎవరు ఊహించలేదు సినిమా అవకాశం వస్తుంది అని చెప్పేసి ఎవరం కూడా అనుకోలేదు. అదృష్టం అది ఇన్ని రోజుల కష్టమా అది అది పెద్ద సినిమాకి సక్సెస్ రావడం అనేది రావడమే ఫస్ట్ ఛాన్స్. మామూలు సినిమాలా కాకుండా Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.